హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను బ్లాగ్స్ బెంగళూరు. సో ఈరోజు నాకెంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూరను చేయబోతున్నానండి. నాకే కాదు, నాకు తెలిసి చాలామందికి ఈ గుత్తి వంకాయ కూర అంటే ఇష్టమే కదండి. వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో అటువంటి గుత్తి వంకాయ కూరని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం పదండి. చూసే ముందు మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. మరి ఆలస్యం ఎందుకు, ఈ వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా 400 grams వంకాయలు తీసుకున్నానండి నేను. ఈ గుత్తి వంకాయ కూరకి ఈ సైజు లేత వంకాయలు తీసుకోండి. ఇవైతే టేస్ట్ బాగుంటుంది, ఇవి చాలా ఈజీగా కూడా కుక్ అయిపోతాయి. సో ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయల్ని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. చూడండి, మిగిలిన వంకాయలు అన్నిటినీ కూడా ఇలానే కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న సైజు 1 2 టమాటాస్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 3 పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత తీసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 4 జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయి కదండి, వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాస్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. కోకోనట్ పౌడర్ ప్లేస్లో మీరు కొబ్బరి పలుకులనైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం చింతపండు, 1 స్పూన్ సాల్ట్, 1 ఇలాచి, వీలైతే కొంచెం వాటర్ వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి ఈ వంకాయల్ని బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత ఈ మూత తీసి ఈ వంకాయల్ని మరొకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఈ వంకాయలు చూడండి ఎలా కుక్ అయిపోయాయో. ఇవి లేత వంకాయలు కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, 1 రెబ్బ కరివేపాకు, 1 ఎండుమిరపకాయని తుంచుకొని వేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లిపాయలని ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 3 మిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేనైతే రైస్ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఈ కర్రీ రెడీ అవ్వగానే ఈ రైస్ పెట్టుకొని తినేస్తానండి. నాకు చాలా చాలా ఫేవరెట్ కర్రీ అండి ఈ గుత్తి వంకాయ. సో ఈ కర్రీ ప్రిపేర్ చేసే లోపల ఈ రైస్ కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ వేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఈ టమాటోస్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయి ఆయిల్ పైన ఫ్లోట్ అయ్యే వరకు ఈ టమాటోస్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ టమాటో పేస్ట్ మగ్గే లోపల మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ వంకాయల్లో రెడీ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని పెట్టి స్టఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్నట్లుగా మిగిలిన వంకాయలన్నిటినీ కూడా ఇలాగే స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ టమాటో పేస్ట్ చూడండి బాగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ ఎలా ఫ్లోట్ అవుతుందో చూడండి. ఇప్పుడు మనం వంకాయల్లో స్టఫ్ చేసుకున్న ఈ మసాలా కొంచెం మిగిలిందండి, ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వంకాయలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ వంకాయలకి పట్టే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత మూత తీసి ఈ వంకాయల్ని ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను మసాలా పట్టుకున్నాను కదండి, ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, వాటర్ ఇలా సరిపోతుంది, ఇంకా వాటర్ ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం చూసుకొని మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ ఎలా ఫ్లోట్ అయిందో. ఇప్పుడు ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతే అండి, ఎంతో రుచికరమైన గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా, రాగి సంగటి, బిర్యానీ ఎందులోకైనా కూడా బెస్ట్ కాంబినేషన్ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.